నమస్తే గురుజీ. నమస్తే మహరి ఓం శివ. గురుజీ, ప్రతి నిత్యం కూడా మన ఇంట్లో పూజ అనేది ఖచ్చితంగా జరుపుతూ ఉంటాం ఇంట్లో. సో కొంతమందికి కుదురుతుంది, కుదరదు. ఒకవేళ కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా మన పద్ధతి ప్రకారం పూజ చేసుకోవాలి. అయితే మనం వంట చేసుకోవడానికి ఆగ్నేయం దిక్కు ఎలా అయితే ఉపయోగిస్తామో, పూజకి కూడా అలానే ఒక దిక్కు అంటూ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈశాన్య దిక్కు అంటాం ఎగ్జాక్ట్ గా. అయితే అందరికీ కూడా ఈశాన్యంలోనే పూజ గది ఉండడం నిజంగా సాధ్యమా అంటే సాధ్యం కాదనే చెప్పాలి. అంతే కదా, సొంత ఇల్లు అయినా సరే సాధ్యం కాదు, ఇంకా అద్దె ఇంట్లో ఉంటే సమస్యే లేదు. సో అదంతా ఇంకా డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్స్ మన ఇది. అలాంటప్పుడు మరి పూజ గదిని ఈశాన్యం దిక్కులో ఒకవేళ పెట్టుకోలేని వాళ్ళు ఏ దిక్కున పెట్టుకోవాలి? అసలు పూజ, ఆ పూజకు సంబంధించి వస్తువులు కూడా ఎక్కడ పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, డీటెయిల్డ్గా ఒకసారి యాజ్ పర్ వాస్తు ప్రకారం ఇన్ఫార్మ్ చేయండి. ఇప్పుడు నేను రాసిన ప్రాణాంతక వాస్తు దోషాలు పుస్తకంలో, చాలా చిన్న పుస్తకం, 42 పేజీల పుస్తకం, చాలా చిన్న పుస్తకం. దాంట్లో మన లైఫ్ని టోటల్గా రివర్స్ చేసే ప్రాణాంతక వాస్తు దోషాలు మన ఇంట్లో ఉండకూడదు అని చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఓకే, దాంట్లో మనకి సనాతన వాస్తులో ఈశాన్యంలో పూజ గది ఉండాలి అని నిర్దేశించబడింది. కానీ ఈశాన్యంలో పూజ గది అంటే పూజ గది క్లోజ్డ్ పూజ గది ఉంటే గనక దాన్ని ఈశాన్య మూత కింద లెక్కేయాలి, దాన్ని ప్రాణాంతక వాసు దోషం అంటాం. ఎస్, కాబట్టి పూర్తిగా ఇంటి యొక్క ఈశాన్య మూలన పూజ గది నిషిద్ధం. ఓకే, ఎవరైతే నా బుక్ ఆల్రెడీ PDF తీసుకున్నారో వాళ్ళకి ఈ బుక్ చదివితే మీకు అర్థమవుద్ది. ప్రతినిత్యం ఒకవేళ దీపం పెడితే ఓకే, దీపం పెట్టినా దీపం పెట్టకపోయినా ఇంటి యొక్క కంప్లీట్ ఈశాన్యంలో పూజ గది నిషిద్ధం. ఓకే, అంటే ఏంటి, మనకి తూర్పు మధ్యలో కానీ ఆగ్నేయం వంటగది పక్కకు కానీ మనకి దోజ్ ఆర్ ద పర్ఫెక్ట్ ప్లేసెస్. ఓకే, మరి అన్నిళ్ళలో అలాగే సూట్ అవ్వదు కదా, అలాగే రాదు కదా. మరి ఇక్కడ ఏ విధంగా మనం చేసుకోవాలి, ఏ డైరెక్షన్లో ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఏ డైరెక్షన్లో ఏ విధంగా చేసినా కానీ అది ప్రాణాంతకం అవ్వకుండా చేసుకోవాలి కదా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనం పూజ చేసేటప్పుడు తూర్పు తిరిగి కానీ ఉత్తరం తిరిగి కానీ ఆ డైరెక్షన్లో కనుక మనం దైవ మందిరాలు, ప్రార్థనా మందిరాలు మనం కనుక పూజా మందిరాలు నిర్మించుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెంట్గా మనకి దేవుళ్ళు పెట్టుకునే అల్మిరా కానీ, ఓకే, అంటే మనం చేసుకునే కొంతమంది ఏమో మార్బుల్ చేపిస్తారు, కొంతమంది వుడ్తో చేపిస్తారు, కొంతమంది మెట్లు మెట్లుగా స్టెప్స్ కడతారు. ఓకే, ఇది చాలా ప్లేసెస్లో నేను ఇవి ప్రత్యక్షంగా చూస్తూ ఉంటా. ఓకే, ఇవి తూర్పు వైపు నేల మీద ఆనిచ్చి కట్టించడం అనేది నిషిద్ధం. ఓకే, అది మంచిది కాదు, ఇది ప్రాణాంతక వాసు దోషం కాదు, బట్ ఇంట్లో అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి ఏంటంటే తూర్పు వైపు అంటే తూర్పు మధ్యలో కానీ ఆగ్నేయలో కానీ ఉత్తరం మధ్యలో కానీ వాయువులో కానీ అంటే ఉత్తరం వైపు తిరిగి కానీ ఎక్కడన్నా మీరు పూజగది నిర్మాణం చేసినట్లయితే ఆ యొక్క పూజా ప్లాట్ఫాము ఓకే ఒక అల్మిరలాగా అంటే కింద నేల నుంచి ఆనించకుండా, ఓకే, మీకు పక్కన డిస్ప్లే చేపిస్తాను ఆ ఫోటో, ఆ విధంగా నిర్మాణం చేసుకునేలాగా మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పూజ గది పడమర దిక్కులో కానీ, దక్షిణ దిక్కులో మనం పూజ చేయం అందరికీ తెలిసిన విషయమే, కాబట్టి పడమర దిక్కులో కనుక మీరు ఎవరన్నా పూజ గది నిర్మించుకున్నట్లయితే చాలా అద్భుతంగా నేల మీద నుంచి అంటే నేలకి ఆనించి పెద్ద పెద్ద మందిరాలని మండపాలని నిర్మించుకోవచ్చు. మార్బుల్తో చేస్తారు కదా పెద్ద హెవీ మందిరాలు, అటువంటివి కూడా అటువైపు వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు. ఓకే, మనం పడమర వైపు తిరిగి పూజ చేయడం మంచిది కాదు కదా గురుగారు అంటారు, అటువంటిది ఏం లేదు, తూర్పు పడమరలో ఎటువైనా తిరిగి చేయడం మంచిది, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇవి మనకి ప్రాణాంతకం కాకుండా ఉండాలి అంటే పూజా మందిరంలో మనకి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ మనం పూజ చేసే పూజా మందిరాలు నేల కింద అంటే నేల మీద నుంచి ఆనిచ్చి కట్టకుండా, లేకపోతే చాలామంది స్టెప్ బై స్టెప్ కడతారు, అవన్నీ కూడా ఉండకూడదు. అంటే జనరల్గా మనకి పూజా మందిరం ఉంది, మనం కూర్చున్నాం, కూర్చున్నప్పుడు నేలకి ఒక 1 ఫీట్ అంత గ్యాప్ పెట్టేసి ఒక రాయి కానీ ఒక ప్లాంక్ కానీ అంటే మార్బుల్ ఫ్లో స్టోన్ కానీ ఒక ప్లాంక్ అంటే వుడెన్ తీసే ప్లాంక్ కానీ వేపిస్తాం. వేపిచ్చేసి దాని మీద సామాన్ అని పెట్టుకుంటారు, పూజ సామాను, దానిపైన ఇంకొక ప్లాంక్ వేసేసి దాని మీద అన్నీ
దేవుళ్ళని మీ యొక్క దేవుళ్ళు అంటే మీ ఇంట్లో ఉండే దేవుళ్ళని కూడా పూజ చేసుకుంటాం. అంతేగాని అంటే జనరల్గా ఏంటంటే కింద స్టార్టింగ్లోనే కింద ఏమన్నా సామాన్లు పెట్టుకునేది పెట్టేస్తూ ఉంటారు, డైరెక్ట్ పూజ మందిరం కాకుండా అలా కూడా పెట్టకూడదు అంటారా? లేదు, నేల మీద నుంచి పెట్టడం అనేది నిషిద్ధం. తూర్పు ఉత్తరాల్లో ఒక ఒక ప్లాంక్ కానీ ఏదన్నా మీరు ఒక మార్బుల్ స్టోన్ కానీ ఒకటి వేసుకొని అంటే గ్యాప్ ఫ్లోరింగ్కి గ్యాప్ పెట్టుకొని అక్కడ సామాన్ పెట్టుకుని దానిపైన అంటే మన హృదయ స్థానానికి భగవంతుడు వచ్చేలాగా పూజ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. రెండోది ఏంటంటే మనం దేవుళ్ళు పెట్టిన తర్వాత ఇంకొక స్టోన్ కానీ ఇంకొక ప్లాంక్ కానీ వేసి దానిపైన సామాన్ పెట్టడం కానీ లేకపోతే రెండు వరుసల్లో దేవుళ్ళు పెట్టడం కానీ చేయకూడదు. ఒకే వరుసలో దేవుళ్ళు అందరూ కూడా వచ్చేలాగా చూసుకోవాలి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. రెండోది ఇంపార్టెంట్గా ఈ పూజా మందిరంలో మన గ్రామ దేవత, మన ఇంటి దేవత, మన కులదేవత, మన ఇష్టదేవత ఈ నాలుగు దేవతల యొక్క ఫోటోలు కానీ ప్రతిమలు కానీ చివరికి పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టి జస్ట్ వాళ్ళని మీరు వాళ్ళ యొక్క దేవత అంటే వాళ్ళ యొక్క ప్రతిమలు కానీ వాళ్ళ ఫోటోలు దొరకకపోతే కనుక వాళ్ళని పూజించడం అనేది చేయాలి. మీ యొక్క ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఈ నలుగురు దేవతల్ని కంపల్సరిగా ఆహ్వానించాలి. మీరు చాలామందికి నేను చాలా కేసులు చూస్తూ ఉంటాను, కొన్ని కొన్ని కేసుల్లో అన్నీ బాగుంటాయి బట్ ఏదో ఒక సమస్య ఎదురవుతుంటుంది. అక్కడ ఎక్కువ కేసుల్లో వాళ్ళ యొక్క ఇంటి దేవుడిని మర్చిపోవడం కానీ వాళ్ళ యొక్క కులదైవాన్ని పూజించబోవడం కానీ చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్ పోవాలి. పర్ఫెక్ట్గా మీరు నలుగురు మీ యొక్క గ్రామదేవత, మీ ఇంటి దేవత, కులదేవత అండ్ ఇష్టదేవత వీళ్ళ నలుగురిని పూజ చేసినట్లయితే వాళ్ళ యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు మీ మీద ఉండి మీరు అనుకున్న దాంట్లో విజయం 100% సాధిస్తారు. ఓకే, అయితే ఎలాగో ఇంత దాకా మాట్లాడాం కాబట్టి ఆ పూజ చేసేటప్పుడు కూడా జనరల్గా కుందులు, దీపం కుందులు ఒకటి పెట్టాలా రెండు పెట్టాలా ఇలాంటి డౌట్స్ కూడా నిజంగా స్టిల్ నేను రీసెంట్గా కూడా విన్నాను గురుగారు, ఒక దీపం కుందే పెట్టాలా రెండు దీపం కుందులు పెట్టాలా? కొంతమంది ఒకటే అంటారు, కొంతమంది రెండు అంటారు. మామూలు దీపం కుందులు రెండు పెట్టాలి, రెండు పెట్టాలి. కామాక్షి దీపం అయితే ఒకటి సరిపోతుంది. కామాక్షి దీపం అప్పుడప్పుడు పెట్టేదే కదా? తమిళనాడు సైడు చాలామంది కామాక్షి దీపం ఒక్కటే వాడతారు రెగ్యులర్గా. అట్లా బట్లు కామాక్షి దీపం ఒక్కటి పెట్టినా కూడా సరిపోతుంది. అది కూడా కామాక్షి దీపం మన వైపు తిరిగి ఉండేట్టుగా పెట్టాలి. చాలామంది తప్పు చెప్తారు, కొంతమంది తప్పుగా ఫాలో అవుతున్నారు. అది దేవుడి వైపు తిప్పడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ దాని మీద లక్ష్మీ అమ్మవారు, వినాయకుడు ఏదో ఒక ప్రతిమ ఉంటుంది. ప్లస్ ఆ కామాక్షి దీపం అనేది మన అంటే జ్యోతిని, జ్యోతిలో మనం భగవంతుని దర్శించుకుంటున్నాం అనేది కామాక్షి దీపం. కామాక్షి దీపం పెట్టి రెగ్యులర్ దీపాలు రెండు పెట్టుకున్నా నో ప్రాబ్లం, ఎస్ రెండు కూడా పెట్టుకోవచ్చు. బట్ మామూలు దీపాలు మాత్రం రెండు దీపాలు కంపల్సరీ పెట్టుకోవాలి. చాలా 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 డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుజీ. నిజంగా అంటే పూజ మందిరం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అదే కదా దీపంతోనే వెలుగుంటుంది ఇల్లు మొత్తం. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. నమస్తే. హరిఓం శివ. చూసారు కదండి, ఇన్ని రోజులు పూజా మందిరము అంటే ఈశాన్యంలో ఉండాలి అని విన్నాం. నిజంగా ఈ వీడియో ద్వారా సరికొత్త విషయాన్ని అయితే తెలుసుకున్నాను నేను. సో మీరందరూ కూడా అలానే అనుకుంటున్నారు కదా, అసలు పూజా మందిరం ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అది పెట్టే విధి విధానం ఏంటి, అండ్ పూజా మందిరంలో మనం ఖచ్చితంగా పెట్టవలసిన వస్తువులు ఏంటి, ఎంతో చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుజీ. సో మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.